రోడ్డు ప్రమాదాల్లో నిత్యం వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఎక్కువ రోడ్డు ప్రమాదాల్లో యువత ప్రాణాలు కోల్పోతున్నారు. ఒక కుటుంబంలో యజమాని రోడ్డు ప్రమాదాల్లో చనిపోతే ఆ కుటుంబం మొత్తం రోడ్డున పడిపోతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రోడ్డు ప్రమాదాల నివారణ కోసం అనేక చర్యలు చేపడుతున్నాయి. ఇందులో భాగంగా రోడ్డు భద్రతా మాసోత్సవాలు నిర్వహిస్తున్నారు. రోడ్డుపై వాహనాలు నడిపే వివిధ వర్గాల వారికి నెల రోజుల పాటు అవగాహన కల్పిస్తున్నామంటున్న ఏలూరు జిల్లా డిప్యూటీ రవాణా శాఖ కమిషనర్ శాంతికుమారితో మా ప్రతినిధి రాంబాబు ఫేస్ టు ఫేస్. ప్రమాదాల మూలంగా అనేక కుటుంబాలు రోడ్డున పడుతున్న పరిస్థితి ఉన్నాయి. చూసుకుంటే దేశవ్యాప్తంగా కూడా ప్రతి సంవత్సరం కూడా వేలాది మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోవడంతో వేలాది కుటుంబాలు రోడ్డున పడుతున్న పరిస్థితి. కుటుంబంలో ఎవరైతే యజమాని రోడ్డు ప్రమాద బారిన పడి చనిపోతే కుటుంబం అంతా కూడా రోడ్డు పడిన పరిస్థితి అయితే ఉంటుంది. ఈ నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రోడ్డు ప్రమాదాలపై అనేక అవగాహన కార్యక్రమాలు కూడా చేస్తున్న పరిస్థితి. గతంలో రోడ్డు భద్రత వారోత్సవాలు జరిగాయి. ప్రస్తుతం రోడ్డు భద్రత మాసోత్సవాలు జరుగుతున్నాయి. ఇక్కడ మనతో పాటు ఏలూరు ఉప రవాణా శాఖ కమిషనర్ శాంతకుమార్ గారు ఉన్నారు. మేడం నడి తీసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, మీరు చెప్పండి, ఈ రోడ్డు భద్రత మాసోత్సవాలు అసలు ఎందుకు చేపడుతున్నారు? దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటండి? ఈ రోడ్డు భద్రత మాసోత్సవాలు అనేవి రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ యొక్క ఆదేశాల ప్రకారము వీటిని నిర్వహించడం జరుగుతుంది. జనవరి 20వ తేదీ నుంచి ఫిబ్రవరి 19వ తేదీ వరకు మన రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది. వీటి యొక్క ప్రధాన ఉద్దేశము మన దేశంలో జరుగుతున్నటువంటి రోడ్డు ప్రమాదాలను 2030 సంవత్సరానికి 50% తగ్గించాలనే లక్ష్యంతో ప్రతి ఈ నెల రోజుల పాటు ప్రతిరోజు వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజలను ఈ రోడ్డు ప్రమాదాల యొక్క తీవ్రతను వారికి అవగాహన కల్పించి రహదారి భద్రతా నియమాల పట్ల అవగాహన కల్పించడం ద్వారా ఈ రోడ్డు ప్రమాదాలను తగ్గించాలనేది ప్రధాన ఉద్దేశం. గతంలో వారోత్సవాలు చేశారు, ఇప్పుడు మాసోత్సవాలు చేస్తున్నారు. అంటే ఈ మాసోత్సవాల యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? ఏ వర్గాలను, ఏ డిపార్ట్మెంట్లు దీంట్లో భాగస్వాములు చేస్తున్నారు? ఈ రహదారి భద్రత మాసోత్సవాల ముఖ్య ఉద్దేశము రహదారి ప్రమాదాలను గణనీయంగా తగ్గించడం. రోజు రోజుకి పెరుగుతున్న వాహనాల యొక్క సంఖ్య కావచ్చు, జనాభా సంఖ్య కావచ్చు, వీటి వల్ల ప్రమాదాలు అనేవి పెరుగుతూ వెళ్తున్నాయి. వీటి ఈ ప్రమాదాల్లో అనేక మంది యువత కావచ్చు, దేశానికి వెన్నెముకగా నిలవాల్సినటువంటి ప్రొడక్టివ్ ఏజ్లో ఉన్నటువంటి ఏజ్ గ్రూపు ఎక్కువగా ప్రాణ నష్టానికి గురి అవ్వడం వలన వీళ్ళ అందరినీ కాపాడాలనే ఉద్దేశంతో మనం ఈ మాసోత్సవాల్ని నిర్వహించడం జరుగుతుంది. ఏ డిపార్ట్మెంట్లు దీంట్లో పాల్గొంటున్నాయి మేడం? ఏ అదే రకంగా ఏ వర్గాల వారికి మీరు అవేర్నెస్ కల్పిస్తున్నారు? ప్రధానంగా మనం ఈ ఎవరైతే రోడ్ యూజర్స్ ఉన్నారో, స్కూల్ బస్సు డ్రైవర్స్ కావచ్చు, ఆటో రిక్షా డ్రైవర్స్ కావచ్చు, ప్రజా రవాణా చేసేటువంటి ఏపీఎస్ఆర్టీసీ డ్రైవర్సు, మ్యాక్సీ క్యాబు, మోటార్ క్యాబు నడిపేటువంటి డ్రైవర్లని, అలాగే ఈ వివిధ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అయినటువంటి స్కూల్సు, కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్, వీళ్ళ అందరిపైన మనము ప్రత్యేక దృష్టి ఉంచి ప్రతిరోజు కూడా ఈ యొక్క రోడ్డు వినియోగదారులతో మనము అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతోంది. ఈ కార్యక్రమాల్లో ప్రభుత్వం యొక్క ఆదేశాల ప్రకారం పోలీసు శాఖ, అలాగే రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంటు, ఎన్హెచ్ఏఐ డిపార్ట్మెంటు, మెడికల్ హెల్త్ డిపార్ట్మెంటు, అలాగే వివిధ మున్సిపల్ కమిషన్, పంచాయతీరాజ్ ఇలాంటి వివిధ రకాల డిపార్ట్మెంట్లతో సమన్వయం చేసుకుని వారిని కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేస్తూ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఇలా చూసుకున్నట్టయితే రోడ్డు బారిన పడి అనేక మంది యువత కానీ లేకపోతే కుటుంబ యజమానులు కానీ ప్రమాదాన్ని బారిన పడితే కుటుంబాలు రోడ్డును పడుతున్నాయి కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ మాసోత్సవాలు నిర్వహిస్తున్న పరిస్థితి అవుతుంది. ఈ నేపథ్యంలో దీని ఒక ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రమాదాలు తగ్గించడం, రోడ్డు ప్రమాదాలు తగ్గించే ఉద్దేశంగా అన్ని రకాల డ్రైవర్లకి, ట్యాక్సీ డ్రైవర్లకి, కార్ డ్రైవర్లకి, అదే రకంగా లారీ డ్రైవర్లకి, ఆటో డ్రైవర్ అందరూ కూడా అవేర్నెస్ కల్పించే విధంగా ఈ ప్రోగ్రామ్ చేస్తూ ప్రమాదాల నివారణ 50% పైగా తగ్గించేందుకే కృషి చేసేందుకు తమంతా కృషి చేస్తున్నారు పేర్కొంటున్నారు ఉప రవాణా శాఖ కమిషనర్ శాంతకుమార్. ఇదే కొన్ని పరిస్థితి. ఏలూరులోని డీటీసీ ఆఫీస్ నుంచి కెమెరామెన్ దాస్తో రాంబాబు ప్రైమ్ నేను.